హాయ్ అండి, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టు టైం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో దానివల్ల మీరు నా ఏ వీడియో అప్డేట్ మిస్ కారనమాట. సో దయచేసి యాక్టివేట్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన డాగ్ని హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలి అండ్ డాగ్ని హెల్దీగా ఉంచాలంటే ఏం చెయ్యాలి. సో ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుందండి ఏంటంటే, మా డాగ్ హెవీగా కనిపించాలి, మా డాగ్ మంచి మస్కులర్గా కనిపించాలి, ఆపోజిట్ వాళ్ళకి చాలా క్యూట్గా కనిపించాలని చెప్పేసి మన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే మనకి చాత కనిపించింది ఏంటంటే డైట్ అండి. చాలామంది ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయరు. సో ఆ డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, డాగ్ బాగా అంటే బాగా సన్నగా కనపడుతుంది. ఐ మీన్ దాని పర్సనాలిటీ కన్నా కొంచెం చిన్నగా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెయింట్ బటర్డ్ ఉందనుకోండి, అది చాలా హెవీ డాగ్, హెవీగా కనిపిస్తే నాకు లుక్ ఉండిద్ది. లేకపోతే ఇంకా స్ట్రీట్ డాగ్ దానికి పెద్ద డిఫరెన్సే ఉండదు. సో నేను స్ట్రీట్ డాగ్స్ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, కాకపోతే అవి కొద్దిగా సన్నగా ఉంటాయి కదా, ఎందుకంటే వేట కుక్కలో ఇలా ఇలా చేసి అవి కొద్దిగా సన్నగా ఉంటాయి. మంచి వాకింగ్ రన్నింగ్ జంపింగ్ ఇవన్నీ చేసి అవి కొంచెం సన్నగా ఉంటాయి, కాకపోతే తిని పండుకుంటాయి కాబట్టి కొంచెం హెవీగా కనపడతాయి. మనం ఫుడ్ పెట్టి హెవీగా చేసేది వేరండి, అండ్ ఫుడ్ పెట్టకుండా ఒబేసిటీగా అయ్యేది వేరు. సో దయచేసి మా డాగ్ హెవీగా ఉందని చెప్పేసి మీ ఫుడ్ తగ్గియాలని చెప్పేసి ఎవ్వరు అనుకోమాకండి. చాలామంది ఏం చేస్తారంటే, మా డాగ్ హెవీగా అయిపోతుందని చెప్పేసి చాలామంది ఫుడ్ తగ్గిస్తూ ఉంటారు. ఫుడ్ క్వాంటిటీలో పెట్టండి, క్వాంటిటీ ఒక లిమిట్లో పెడితే డాగ్ హెవీగా అవ్వదు. అండ్ అసలు ఫుడ్డే పెట్టలేదు అనుకో, ఒబేసిటీ అయిపోయింది, లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి, లైక్ మనలాగే అండి, హ్యూమన్స్ లాగే. ప్రాక్టికల్గా ఆలోచించండి ఏనైనా సరే. చాలామంది ఏం చేస్తారంటే, కొంచెం బుక్స్లో ఉన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. నాకు కొంచెం చెప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, దయచేసి అది తప్పు కనుకోమాకండి. సో చాలామంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హస్కీ ఉందనుకోండి, యూట్యూబ్లో చూస్తారు లేదా క్రోమ్ చెక్ చేసి, హస్కీ ఇన్ని డిగ్రీ సెల్సియస్లో ఉండాలి, ఇంత కూల్ టెంపరేచర్లో ఉండాలి, మా ఇండియాలో పుట్టిన పప్పీస్ కూడా అంతే టెంపరేచర్లో ఉండాలని చెప్పేసి చాలామంది దానికి ఐస్ ముక్కలు పెడతాం, ఐస్ క్రీములు పెడతాం, ఇవన్నీ చేస్తూ ఉంటారండి. ఇది బుల్షెట్ అండి, నిజం చెప్పాలంటే చాలా వేస్ట్ మైండ్ సెట్ అది. అలాంటి మైండ్ సెట్ ఎవరు ఉంచుకోమాకండి. నిజం చెప్పాలంటే ఐస్ క్రీమ్ పెడతాం వల్ల నిమ్ము చేరుతుంది, నిమ్ము చాలామంది తెలిసే ఉండిద్ది. నిమ్ము నిమ్ము వస్తే అసలు మనిషి ఎండిపోతాడు అసలు నిమ్ము వస్తే. సో దయచేసి నేను ప్రతి ఒక్కరికి కొడుకున్నది ఒకటే, మన ఇండియాలో పుట్టిన హస్కీలకి ఐస్ క్రీమ్లు పెద్ద పెద్ద ఏసీలు అవసరం లేదండి. ఒక మాదిరి మీరు ఉండే టెంపరేచరు అండ్ మీకన్నా కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉంటే చాలు. ఐస్ క్యూబ్స్ ఇవ్వాలి లేదా పెద్ద పెద్దగా మనం ఐస్ క్రీమ్స్ పెట్టాలి. డైలీ ఐస్ క్రీమ్ పెడితే దెబ్బకి అయిపోయి డాగ్ బతకను కూడా బతకతాం. సో దయచేసి ఈ క్రోమ్లో నాలెడ్జ్లు లేదా ఎవడో చెప్పిన నాలెడ్జ్ అని పట్టించుకోమాకండి. ఒకటికి వన్సార్లు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇది మన ఇండియాలో పుట్టింది కదా, మన ఇండియన్ టెంపరేచర్ దీని మదర్ ఫాదర్ తట్టుకునే కదా, ఇది పుట్టింది కదా, ఇది తట్టుకుంది అని చెప్పేసి ఒక ప్రాక్టికల్ మైండ్తో ఆలోచించండి ప్రతి ఒక్కరు. మనకు అలా ఉండదు. సో మనకు అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే, డాగ్ చనిపోతుంది, చనిపోయిన తర్వాత పారు వచ్చింది చనిపోయింది అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఆ నిమ్మ వచ్చినప్పుడు, డాక్టర్ ఏమంటాడు, మీరేం పెట్టారు, అలా పెట్టకూడదు కదండి, అలా పెడితే ఇదండి అదండి ఇదండి ఏదో ఒకటండి, ఏదో ఒక రచ్చ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో దయచేసి ఒక్కసారి ఒకటికి వన్సార్లు బ్రీడర్స్ని కనుక్కోండి. బ్రీడర్స్ని ఎవరైతే బ్రీడ్ చేస్తున్నారో వాళ్ళని కనుక్కోండి. వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ చెప్తారు. సో డాక్టర్ తెలుసుకుంటారా, ఎప్పుడుకో ఒక డాగ్ వచ్చిందండి, ఎప్పుడుకో రోజుకి వచ్చి 3-4 డాగ్స్ వస్తాయి. బ్రీడర్ అంటే 24 గంటలు డాగ్స్ దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన మొత్తం స్టడీ చేస్తారు డాగ్స్ని. సో దయచేసి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినా ఒక్కసారి బ్రీడర్ని కన్సల్ట్ అవ్వండి. సో దానివల్ల మీ డాగ్ హెల్దీగా ఉంటుందండి. మీరు ఐస్ క్యూబ్స్ పెడితే, కేకులు పెడితే లేదా ఐస్ క్రీమ్లు పెడితే ఇవన్నీ హెవీగా ఉండవండి. సో మీకు అర్థమైంది అనుకుంటా మీ డాగ్ని ఎలా హెల్దీగా ఉంచుకోవాలో. అండ్ ఇంకో విషయం చెప్తా వినండి, మీ డాగ్ హెవీగా ఉండాలంటే మంచి డైట్ అండి. చాలామంది ఏమంటారంటే, మేము తప్పుగా అనుకోమాకండి ఇలా చెప్తున్నాను చెప్పేసి, మేము బ్రాహ్మణ్స్ అండి, మేము చికెన్ పెట్టలేము, మేము సంథింగ్ సంథింగ్ అండి, మేము అసలు చికెన్ తినము, మా ఇంట్లో అసలు చికెన్ ఒప్పుకోరు, మేము ఎగ్స్ తినము, డాగ్కి ఎలా పెడతాం అలాంటప్పుడు పెంచుకోమాకండి, సరిపోయేది కదా. ఒక రాడ్లర్ హెవీగా ఉండాలని దానికి ఖచ్చితంగా నాన్వెజ్ పెట్టాలి. దాన్ని మనం తీసుకెళ్ళిపోయి మీ చికెన్ తినకుండా మీరు గుడ్డు తినకుండా దాన్ని పెంచారనుకోండి, నాకు తెలిసి బయట ఉండే ఊరుకొక్కలకి మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఊరకొక్కలనే వేరు చేసి మాట్లాడట్లేదు. కాకపోతే మంచి మంచి ఎక్సర్సైజ్లు చేసి పరిగెత్తి అవి సన్నగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం సన్నగా కనపడతాయి. సో రాడ్లు అనేది హెవీ బ్రీడ్, అది హెల్దీగా కనపడితే దానికి వాల్యూ, లేకపోతే దానికి వాల్యూ అనేది వచ్చిందండి, ఎవడేస్తాడు వాల్యూ. సో ఇది ఒక్కటి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మంచి డైట్ ప్రిఫర్ చేయాలి. డాగ్ని పెంచేంత మాత్రమే పెడిగ్రీ రాయల్ కింద మెయింటైన్ చేయలేమండి. పనీర్ పెట్టాలి అండ్ తప్పకుండా మనం ఇది అంటారు ఘీ పెట్టాలి,
ఘీ పెడితే ఏం కాదండి, ప్యూర్ ఘీ పెట్టండి, బయట ప్యాకెట్లు కాదు. డైరెక్ట్ డైరీ ఫామ్కి వెళ్తే మీకు అమ్ముతూ ఉంటారు ప్యూర్ ఘీ, అది పెట్టండి, చాలా మంచిది. ఘీ చాలామంది అంటారు అన్న ఘీ పెడితే రోగాలు వస్తాయి కదన్న, హెయిర్ ఊడిపోద్ది అన్న, అబ్బే అలాంటిది ఏమి ఉండదండి. చపాతీలో కలిపి పెట్టండి ఘీ, ఏం కాదు. మీరు అవసరమైతే ఇంట్లో ఏదైనా రస్కులు ఇస్తాను దాని మీద రాసి పెట్టండి ఘీ, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఒకటికి వన్సార్ స్టడీ చేసుకొని చెప్తానండి, నా గురించి ఎవరు చెప్పక్కర్లేదు. చాలామంది ఏమంటారంటే బ్రదర్ మీకు తెలియదు బ్రదర్, ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలని చెప్పేసి. పాస్ట్ నేను చిన్నప్పటి నుంచి అండి, నేను పాస్ట్ అంటే ఎంతని చెప్పలేను, మా తాతలు పెంచారు, మా ఫాదర్స్ పెంచారు, నేను పెంచుతున్నాను. సో మాకు బ్రీడ్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండిద్దండి. అఫ్కోర్స్ అప్పట్లో మా తాతలు కొంచెం స్ట్రీట్ డాగ్స్ పెంచుండారు, కానీ మా ఫాదర్ కాడ నుంచి మేము బ్రీడ్ డాగ్స్ పెంచుకుంటూ వచ్చాం. సో మ్యాక్సిమం దయచేసి నేను అలా చెప్తున్నాను, ఎవరు తప్పు కనుక్కో మాకండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే కొంచెం చాలామంది థియరీ కాల్ చేస్తానండి, థియరీ ఐ మీన్ బుక్స్లో నాలెడ్జ్ టైప్ ఆల్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అలా ఆలోచించే కొద్దీ డాగ్ డల్ అయిపోయింది, కానీ మనకు సొల్యూషన్ రాదు. సో దిస్ ఈజ్ ద పాయింట్ అండి. అండ్ చాలామంది ఏమంటారంటే మిల్క్ పెట్టొచ్చా మిల్క్ పెట్టొచ్చా అని అడిగారు కదా కొంతమంది, మిల్క్ పెట్టొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే మిల్క్ అంత ఒక ఫ్యాట్ క్వాంటిటీ అది కంపల్సరీ కావాలి. కాకపోతే మీ డాగ్ ఏజ్ గ్రోత్ తగ్గిపోయిన తర్వాత పెట్టండి. ఐ మీన్ డాగ్ ఏజ్ స్టాప్ ఎప్పుడైద్ది, 1 year 4 months ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి, 1 year 4 months డాగ్ ఏజ్ అనేది ఆగిపోయింది. ఏజ్ అంటే గ్రోతింగ్ స్టేజ్ అండి, ఏజ్ అంటే వయసు కాదు, గ్రోతింగ్ స్టేజ్ అనేది ఆగిపోయింది. ఇంకా అక్కడితో సమాప్తం, ఇంకా అక్కడ నుంచి పెరగదు. దాని తర్వాత నుంచి మీరు మిల్క్ పెట్టుకోవచ్చు, 2 years తర్వాత నుంచి పెట్టుకోవచ్చు, లేదా 1.5 years తర్వాత నుంచి మిల్క్ పెట్టుకోవచ్చు. అది కూడా ప్యూర్ మిల్కే, ప్యూర్ కో మిల్క్ కానీ ప్యూర్ బఫెలో మిల్క్ కానీ. చాలామంది చెప్తుంటారు మిల్క్ పెట్టద్దు మిల్క్ పెట్టద్దు అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు మిల్క్ పెడతాడండి, మనకేదో సోజ్ చెప్తారు కానీ, మనకేదో అబద్ధాలు చెప్తారు కానీ. సో మిల్క్ కంపల్సరీ ఫీడ్ చేస్తారు, కాదు మనకు కనిపించదు కాబట్టి మనం అమ్మో మిల్క్ పెట్టకూడదు, మిల్క్ పెడితే డాగ్ చచ్చిపోయింది, పిల్లలకు పెట్టకూడదండి, చిన్న చిన్న పిల్లలకు పెట్టకూడదు. 1.5 years తర్వాత నుంచి మీరు మిల్క్ హ్యాపీగా పెట్టుకోవచ్చండి. మిల్క్ ఈజ్ ద బెస్ట్ ప్రోటీన్ అండ్ బెస్ట్ ఫ్యాట్. సో అది అండ్ కర్డ్ పెట్టుకోవచ్చు, ఈవెన్ ద పమెరియన్స్ కూడా కర్డ్ పెట్టుకోవచ్చు. ఎప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చు. దాన్ని చచ్చిపోయే వరకు కర్డ్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కాదు మిల్క్ పెట్టమాకండి, మిల్క్ పెట్టడం వల్ల దాని కడుపులో వామ్స్ ఎక్కువైపోయి ఒకసారి హెయిర్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, హెయిర్ చాలా తగ్గిపోతుంది. ఓకేనా? జస్ట్ నేను అసలు ఈ వీడియో చేద్దాం ఎందుకంటే జస్ట్ డాగ్ హెల్దీగా ఎలా కనిపించాలి ఎలా చూసుకోవాలని చెప్పేసి. చాలామంది చేస్తారంటే బ్రదర్ ట్యాబ్లెట్స్ ఏమి ఉండవా డాగ్ హెవీగా కనపడతాకి, డాగ్ ఫ్యాట్ పడటానికి ట్యాబ్లెట్స్ ఉండవా, డాగ్ హీట్ రావడానికి ట్యాబ్లెట్స్ ఉండవా. ప్రతి ఒక్కటి మెడిసిన్ కాడికి వెళ్తే ఇక మనం చేసేది ఏముందండి, దానికి బదులు ఒక మిషన్ కొనుక్కోండి, శుభ్రంగా ఒక మిషన్ తయారు చేయించుకోండి, డాగ్ లాగా ఇంట్లో తిరిగే మిషన్ ఒకటి తయారు చేయించుకోండి. దానికి రోజుకి వచ్చి కిరసనాలు పోయండి, లేకపోతే ఇంకొచ్చి పెట్రోల్ పోయండి, సెట్ అయిపోయింది. ఇంకా డాగ్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు ఎవరు. ప్రతిసారి ట్యాబ్లెట్, ప్రతిసారి ట్యాబ్లెట్, జ్వరం వస్తే ట్యాబ్లెట్, వాంతింగ్ అయితే ట్యాబ్లెట్, మోషన్ అయితే ట్యాబ్లెట్, ప్రతి ఒక్కటి ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ ట్యాబ్లెట్. బాబు ఒక సింపుల్ క్వశ్చన్ మాట్లాడదాండి, అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు, అప్పటికల్లా రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు డాగ్స్ పెంచేవాళ్ళు, వాళ్ళు మనలాగా ట్యాబ్లెట్స్ యూజ్ చేసేవాళ్ళ, లేదా మనలాగా మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళ? అంతా నాటు వైద్యమే. నేను ప్రతి ఒక్కటి చెప్పేది నాటు వైద్యమే. ఒక డాగ్కి దగ్గు పద్దాకు వస్తుందంటే నేను ఒకటే చెప్తా, గోరువెచ్చనలో లైట్గా పసుపు వేసి కొంచెం తులసాకేసి తాగిపి, మరీ గోరువెచ్చ కాదు, కొంచెం హాట్గా ఉండేవి. సో అంతకుమించి వేరేది ఏం అవసరం లేదండి. అంతకుమించి ఏదో బయటికి వెళ్ళిపోయి ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేస్తే అది పని చేయక వాళ్ళు ఇంకో ట్యాబ్లెట్ ఇంకో ట్యాబ్లెట్ ఇంకో ట్యాబ్లెట్. బాడీలో డ్రగ్ క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది కానీ డాగ్ మాత్రమే క్యూర్ అవ్వదు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. సో పారు వస్తే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే, దాన్ని నాటు వైద్యం లేదు. అప్పట్లో కూడా వాళ్ళు ఏదో చేసేవాళ్ళు సంథింగ్ బతికిపోయాయి, కానీ అంత నాటు వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు మనకు ఎవరు లేరు. కానీ దగ్గుకి జలుబుకి తర్వాత మోషన్కి అన్నింటికి నాటు వైద్యం ఉందండి, చాలా బెస్ట్ వైద్యం ఉంది, నిజం చెప్తున్నాగా. డాగులు బయట గడ్డి తింటే, గడ్డి తింటే తప్పు, కానీ కొన్ని ఆకులు ఉంటాయండి, కొన్ని లీవ్స్ ఉంటాయి, ఆ ఆకులు తింటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ యాపాకు అనుకోండి, యాపకర్లేవండి, డాగ్ మా ఇంట్లో పద్దాక చక్క గురుకుతుంది, అది గురుకుతుంది, సోఫాలు గురుకుతుంది అని చెప్తూ చాలామంది చెప్తూ ఉంటారు. సో ఒక యాపకారం ఉంది చూడండి బయట, నీమ్ ట్రీ. సో దాని కర్ర తీసుకొచ్చి రెడీ ఒకటి ఇవ్వండి, దాని పళ్ళు హెల్దీగా ఉంటాయి, లేదా డాగ్ పద్దాక దగ్గుతుంది, లేదా పద్దాక ఏదో డోగుతున్నట్టు ఏదో నోట్లోంచి అది బయటకు వస్తున్నట్టు చేస్తుంది, తులసాకులు ఇవ్వండి, లేదా క్యారెట్ ఇవ్వండి, బీట్రూట్ ఇవ్వండి, టమాటా ఇవ్వండి. మన ఇంట్లో ఇచ్చే వెజిటేబుల్స్ వల్ల డాగ్ చాలా హెల్దీగా కనబడుతుంది తప్ప, సో మన పెడిగిరీ వల్ల వాటి వల్ల హెల్దీగా అవ్వదండి. సో నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు, బ్రదర్ మేము పెడిగిరీ వాడుకుని సరిపోయిద్దా, రాయల్ కెన్ వాడుకుని సరిపోయిద్దా? సింపుల్గా నేను ఓపెన్ చెప్పాలంటే మీ డాగ్ ఏది కడిపోయినది అంటే అది పెట్టండి. సో ఆల్మోస్ట్ రూల్స్ అయితే నాకు తెలిసి దాన్ని బట్టి అన్నం పెట్టుకున్నా ఓకే, రూల్స్ ప్లేస్లో అన్నం రీప్లేస్ చేసుకోండి చాలా బెటర్.
సో రూల్స్ ఏదో సరదాగా పెట్టుకుంటారు తప్ప దానిలో పెద్ద ప్రోటీన్ ఏమి ఉండదు. సో దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, చాలా బెటరు. డాగ్ కడుపు నిండా ఏది తింటే దాని సాటిస్ఫాక్షన్గా ఏది తింటే అదే పెట్టండి. అండ్ మా డాగ్ ఫుడ్ తింటలేదు ఏం చేయాలనుకుంటే అసలు ఫుడ్ పెట్టి వదిలేసేయండి. సో వామిటింగ్స్ మోషన్స్ అయితే దాన్ని కొంచెం ప్రెజర్ తీసుకోవాలి దాని గురించి, కాదు వామిటింగ్స్ మోషన్స్ లేకుండా డాగ్ నార్మల్గానే ఉండి ఫుడ్ తింటలేదంటే దానికి బద్ధకం వేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఒక 5-6 డేస్ చికెన్ బిర్యానీ తిన్నాం, మళ్ళీ తినాలనిపించింది, ఆ రోజు పప్పన్న పెట్టేవానికి నేను ఎవరు తినడం, నాకు చికెన్ బిర్యానీ కావాలని కూర్చుంటాం. సో డాగ్స్ కూడా అలాగే మారం చేస్తూ ఉంటాయి. చిన్నప్పుడు చిన్నపిల్లల్లో స్కూల్కి వెళ్తే ఏడుస్తూ ఉంటారు, దాన్ని మాత్రం పంపించుకుని ఉంటామా? సో ఇది అంతే, ఫుడ్ పెట్టి వదిలేసేయండి అదే తినిద్ది. తక్కువ క్వాంటిటీలో ఫుడ్ దాన్ని బౌల్లో పెట్టి పక్కన పెట్టండి. ఎక్కువ పెట్టారనుకోండి కొంచెం ఇది కొంచెం తింది కొంచెం తింది అలా అలా దాని కడుపు ఎండిపోయింది, కొంచెం పెట్టారనుకోండి దాని కడుపు మాడి సాయంత్రానికి మళ్ళీ తినిద్ది. మా ఇంట్లో మేము చిన్నపిల్లలా పెంచుకుంటున్నామండి, చాలా ముద్దుగా పెంచుకుంటున్నామండి. పెంచుకోండి, మేము పెంచుకుంటాం హ్యాపీగా చాలా బాగా, చాలా ఇంట్లో ఒక మనిషిలాగా బెడ్డం వణుకోబెట్టుకుంటూ అన్నీ చేస్తాం. కాకపోతే దాని ట్రీట్మెంట్ దానికి ఉండిద్దండి. మన పిల్లల్ని మనం చదివించుకోవాలంటే మనకు ట్రీట్మెంట్ ఏది ఉండిద్దో దానికి అది ట్రీట్మెంట్ ఉండిద్ది. పద్దాకా మారం చేస్తే కానిపనండి, గుజ్జుగు బుజ్జి చిన్న కన్నా తినమ్మ అంటే అది కాని పని. అది ఎవరికైనా సరే అండి, ప్రతి ఒక్కడు నటిస్తూ ఉంటాడు నటన, ఇదంతా పెద్ద సినిమా ఇండస్ట్రీ అనమాట. నిజం చెప్పాలంటే ఒక డాగ్ లవర్స్, మీ పెద్ద పెద్ద డాగ్ లవర్స్ అనేవాళ్ళు పెద్ద సినిమా ఇండస్ట్రీ అండి అది. ప్రతి ఒక్కడు కళాకారుడే, పెద్దగా ఏముండదాడా. జస్ట్ మనం తీసుకునే కేరింగ్ ఎలా ఉండాలంటే దానికి మంచి చేయాలి, దానికి ఫుడ్ తినకపోతే దానికి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఫుడ్ పెట్టినంత మాత్రం చచ్చిపోదు డాగ్కి, ఒక కెపాసిటీ ఉండేది. ఈవెన్ దో పారు వచ్చినా సరే 2 వీక్స్ హ్యాపీగా బతికేసేది డాగ్, బ్లడ్ మోషన్ అయినా సరే 1 వీక్ ఈజీగా బతికేసిద్ది. చాలామంది తెలియదు బ్లడ్ మోషన్ అయితే 2 డేస్లో 3 డేస్లో చచ్చిపోద్ది అనుకుంటారు, మ్యాక్సిమం 1 వీక్ బతికిద్ది అండి మ్యాక్సిమం. అర్థమైందా? ప్రతి ఒక్కడు నువ్వు తప్పు నువ్వు తప్పు నువ్వు తప్పు బ్లేమ్ చేయమాకండి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇక్కడ. ఆల్మోస్ట్ నా దగ్గర నిజం చెప్పాలంటే నేను పెంచిన కుక్కల్లో 10 కుక్కలు ఉంటే మ్యాక్సిమం, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దానికన్నా ఎక్కువ పెంచాను. నా టార్గెట్ 10 అంటే 10లో 4 డాగ్స్ 6 5 డాగ్స్ దాకా చచ్చిపోయింది నా దగ్గర. అంటే నేను ఎంత నేర్చుకోను చూడండి వాటి దగ్గర నుంచి, వాటి పారు వచ్చి చనిపోయిన కొన్ని. ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు మ్యాక్సిమం నేను అప్పుడు 4th 5th చదువుతున్నా, అంత నాలెడ్జ్ నాకు లేదు. మ్యాక్సిమం నాకు 9th క్లాస్ నుంచి నాకు నాలెడ్జ్ అనేది గెయిన్ అయింది. సో అది నేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలండి. సో నేర్చుకున్న కొద్ది చాలా అడ్డంకులు వస్తాయి, ఎత్తు పదాలు వస్తాయి. అన్నీ తట్టుకుంటేనే మనం ఒక టార్గెట్ రీచ్ అవ్వగలం. మళ్ళీ చాలామంది అంటారన్న, మా డాగ్ పెంచుకోలేకపోతున్నా అసలు అమ్మేస్తామన్న, మా వల్ల అవ్వట్లేదన్న బాబు, ఎవరైనా కష్టపడి చూలు ఇచ్చేద్దాం అంటారు. నాకు భలే కోపం వచ్చింది అట్లా ఫోన్ చేసినప్పుడు. అలాంటప్పుడు ఎవడు కొనమన్నాడు అసలు, కొని వేస్ట్. ఏదైనా కొన్నప్పుడు దాని మీద నిలబడాలి, మా అమ్మ నన్ను వద్దంటున్నారు ఒప్పించు. మళ్ళీ చాలామంది అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి వీటికి ఫ్యూచర్లో ఒప్పించేస్తాను, మా అమ్మ వాళ్ళు ఒప్పించేస్తాను అండ్ సంథింగ్ గర్ల్ ఫ్రెండ్స్తో డైలాగులు చెప్తుంటారు కదా, ఆ డైలాగ్ ఇంట్లో ఇంప్లిమెంట్ చేయండి డాగ్స్ మీద. అమ్మ ఉంచుకుందాం, అమ్మ ఏదో ఒకటి, అమ్మ నాన్న పెట్టుకున్నాను, ఏం కాదు నాన్న నేను చేసుకుంటానా అని చెప్పేసి ఎలాగో కొంచెం ఫోర్స్ చేయాలి. లవర్ చెప్పినంత ఈజీ కదండి అమ్మ అని చెప్పడం, అర్థమైందా? చాలామంది ప్రేమికులు చాలామంది డైలాగులు చెప్తారు, మా అమ్మ వాళ్ళు ఒప్పిస్తాను, మా నాన్న ఒప్పిస్తాను, మా ఇంటి వాళ్ళు ఒప్పిస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అలాంటి డైలాగ్ చెప్తారు. సో అది బుల్షిట్ డైలాగులు అండి అన్నీ. ఫస్ట్ డాగ్స్ కార్డ్ చూపించండి, డాగ్స్ కార్డ్ చూపిస్తేనే కొంచెం ఫ్యూచర్లో కూడా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఏం బేకలేకపోతే ఫ్యూచర్లో కూడా ఏం బేకలా, ఇంకా ఓపెన్ చెప్పాలంటే ఓకేనా? సో నేను ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, అసలు నేను టైటిల్ ఏంటి చెప్తుంది ఏంటంటే చాలామంది డౌట్ రావచ్చు అండ్ చాలామంది కోపం రావచ్చు, కాబట్టి నేను జరిగే చెప్తున్నానండి. మనకు డాగ్ని హెల్దీగా ఎలా ఉంచుకోవాలో తెలియదు, పద్దాకా మెడిసిన్ మీదకి వెళ్తాము, పద్దాకా ఏం డైట్ ఇవ్వాలో తెలియదు. సో ట్యాబ్లెట్స్ ఉంటాయి, న్యూట్రిషన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో మీకు క్లీమే డిస్ప్లే అవుతుంది చూడండి, న్యూట్రిషన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆకలి అయిపోతే పెట్టప్ ప్రో ఉంది, చాలామంది ఆకలి అయిపోతే అదే అంటారు, ఐగో అంటారు, అదంటారు, ఇది అంటారు, చాలా రకాలు చెప్తారు. పెట్టప్ ప్రో ఉంది, మల్టీవిటమిన్, మంచి లివర్ ఫంక్షన్కి చాలా బాగా ఉపయోగపడుద్ది. న్యూట్రిషన్ ట్యాబ్లెట్ పెరిగన్నం పెట్టినా సరే దానివల్ల ప్రోటీన్స్ డాగ్ బాడీకి అంతా గెయిన్ చేసిద్ది. సో ఇవన్నీ మంచి మంచి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కానీ వీటి మీదకి ఎందుకు? ఒక న్యూట్రిషన్ ట్యాబ్లెట్ డబ్బా 250 పెద్ద డబ్బా అయితే 420 ఉంది, 250, 450, 460 ఇంత ఉంది. దాని బదులు 1 కేజీ చికెన్ తెచ్చుకోండి, 2 కేజీ చికెన్ తెచ్చుకోండి, డైలీ 2-3 ముక్కలు వేసి పెట్టండి చాలు. ఒక ట్యాబ్లెట్ వేసే వదిలేదు, ఒక 2-3 ముక్కలు ఇవ్వండి, అది మన వల్ల కాదే. బద్దకస్తులు దయచేసి డాగ్స్ పెంచుకోమాకండి. చాలామంది ఏమంటారంటే, మా డాగ్ సరిగ్గా ఫుడ్ తింటలేదు, సరిగ్గా వాకింగ్ చేయట్లేదు అని చాలా వరకు చాలా కంప్లైంట్స్ నాకు చెప్పారు. సో సింపుల్గా 2-3 విషయాలు చెప్తా వినండి.
డాగ్ పర్ఫెక్ట్గా వాకింగ్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఫుడ్ తినేది. సో పర్ఫెక్ట్గా వాకింగ్ ఎంత చేయాలి? డాగ్ లివర్ హెల్దీగా ఉంటేనే డాగ్ ఫుడ్ తింటాకి ఇష్టపడుద్ది. బ్లడ్ పంపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేది. బ్లడ్ పంపింగ్ అండి, చాలామంది తెలిసి ఉండేది. బ్లడ్ పంప్ అయితేనే మనం బతుకుతాం, మన హార్ట్లో బ్లడ్ పంప్ అవ్వాలి. సో అలాగే డాగ్కి లివర్లో లివర్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉండి మంచి బ్లడ్ పాస్ అయ్యి మంచి బ్లడ్ ఫంక్షనింగ్ బాగుంటే అప్పుడు ఫుడ్ తింటాకి ఇష్టపడుద్ది. మీరు వాకింగ్ చేపిస్తే ఆ లివర్ అనేది కొంచెం పంప్ అవుతూ ఉండిద్ది, రొప్పుతూ ఉండేది కదా, నోట్లో నుంచి నాలుగు బయట తీసి హా 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 అన్నప్పుడు రొప్పుతూ ఉండిద్ది. సో అలా రొప్పుతూ ఉంటే డాగ్ కడిపండ ఫుడ్ తినిద్ది. అలా కాకుండా పద్దాకి ఇంట్లోనే కూర్చోబెట్టి ఇంట్లోనే వాష్రూమ్కి వెళ్ళి లేదా ఇంట్లోనే అది ఇది అన్ని చేస్తే ఫుడ్ తింటాం కాదుగా, కొన్నాళ్ళు చచ్చిపోద్ది. ఆ లివర్ పొరపాటు చినిగింది అనుకోండి, లోపల చిన్న స్క్రాచ్ అండి లివర్ మీద, లివర్లోకి ఒక చిన్న స్క్రాచ్ పడినా సరే లివర్ అంతా చినిగిపోయిద్ది. పద్దాకు పొనుకుని అంటే పొరపాటున లివర్లో యావన డ్యామేజ్ అయింది అనుకుని డాగ్ కానీ చనిపోయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టేర్ అయిపోయింది అనుకుని కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, దానికి ఆపరేషన్ ఉంది, అంత దాకా ఎందుకండి? దాని బదులు వాకింగ్ చేపిద్దాం. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ సప్లిమెంట్ అండి డాగ్ హెవీగా కనిపించటానికి, బెస్ట్ సప్లిమెంట్. కడుపుండా ఫుడ్ తినేది, హ్యాపీగా పనుకునేది, అవసరం వేరే డాగ్స్తో కలిపి ఆడిపోయండి. ఈవెన్ ఆ స్ట్రీట్ డాగ్ అయినా సరే, మ్యాక్సిమం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మీ డాగ్ ఉంది అనుకోండి, స్ట్రీట్ డాగ్స్తో కంపల్సరీ ఆడిపోయండి. సో దానివల్ల మీకు పార్ వైరస్ రాదు 2-3 ఇయర్స్కి, మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. కాబట్టి మీ డాగ్ గట్టిగా స్టిఫ్గా రో డైలీ వాకింగ్ చేస్తూ డైలీ హెల్తీగా ఉందనుకోండి, మీ డాగ్ ఎటువంటి హెల్త్ ఇష్యూ రాదు, మీ డాగ్ హ్యాపీగా ఉంటుంది. సో ఇదండి నేను చెప్దాం అనుకుంది మీకు, ఆల్మోస్ట్ మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాబట్టి నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి ఫాలో అయ్యి ఏమైనా డౌట్ అండి, అది ఏదైనా కానీ చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ. సో దయచేసి సేల్స్ పర్పస్కి లేదా పప్పీస్ కొనుక్కుందాం అనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. చాలామంది ఏమంటున్నారంటే టైంపాస్ కాల్ చేస్తూ ఉన్నారు, దయచేసి కాల్ చేయమాకండి. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, మీరు మాట్లాడే గ్యాప్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళు మాట్లాడతారు కదండి, మీరు వల్ల ప్రైజుల గురించి కాల్ చేస్తారు, అంతకు రాదా ఇంతకు రాదా డిస్కౌంట్ ఇవ్వరా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో మీరు మాట్లాడే గ్యాప్లో ఎవరైనా హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళు కాల్ చేసి మాట్లాడతారు కదండి. సో దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకొని వీలైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. రిప్లై అవ్వాలంటే మ్యాక్సిమం 2-3 డేస్లో రిప్లై ఇస్తానండి, 2-3 డేస్లో. సో మరీ ఎక్స్పెక్ట్ చేయమా కానీ మీకు అవసరం అయితే 1 డేలో రిప్లై వచ్చింది, లేదా కొంచెం నేను కొంచెం బిజీగా ఉంటే 2-3 డేస్లో మీకు రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్కరు తప్పు కనుకోమాకండి నేను ఇలా చెప్తున్నానని చెప్పేసి, ప్రతి ఒక్కరు కొంచెం అవగాహన అండి, కొంచెం సింపుల్ ఒక అవగాహన, పెద్ద అవగాహన కాదు సింపుల్ అవగాహన వస్తే చాలండి. సో అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. ప్రతి ఒక్కరికి పేరు పైన చాలా థ్యాంక్స్ అండి, ఇంతగా సపోర్ట్ చేసి ఇంతగా సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. వీలైతే చాలామంది షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అయ్యింది అండ్ చాలామందికి యూజ్ అయ్యిద్ది. సో ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, థ్యాంక్ యూ.